భారతీయ సంస్కృతిలో పూజ చేయడం హారతి ఇవ్వడం చాలా సహజం. గురువుకి లేదా దేవుడి పటానికి లేదా ప్రతిమకు లేదా గంగమ్మకు హారతి ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? తర్వాత ప్రజలు హారతిని కళ్ళకు అద్దుకుంటారు. హారతి ఇచ్చిన తర్వాత ఆ అగ్నిలో ఏదైనా మార్పు వస్తుందా? ఆ అగ్నిలో మార్పు వస్తుందని కాదు, ఏదైనా ఒక రూపం ఒక విధమైన శక్తిని ప్రసరింపజేస్తున్నప్పుడు మీకేమో ఆ శక్తితో అనుసంధానమయ్యే సామర్థ్యం లేదు, కానీ దానితో అనుసంధానం కావాలన్న కోరిక ఉన్నప్పుడు మీ ఇరువురిని ఒకటి చేసేందుకు అగ్ని ఒక మాధ్యమం. మనం ఈ విషయం చెప్తూనే ఉన్నాం. ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు బంధాన్ని ఏర్పరచుకోవడానికి అగ్నిని ఉపయోగిస్తాం. భారతదేశంలో అసలు అగ్ని లేకపోతే వివాహమే జరగదు. ఇద్దరు వ్యక్తుల్ని ఒకటి చేసేందుకు అగ్నిని ఉపయోగిస్తాం. అది భౌతికమైనదైనా, భావాలకు సంబంధించినదైనా, లేదా ఆధ్యాత్మిక పరమైనదైనా, అగ్ని లేకపోతే ఐక్యమవ్వలేం. దీన్ని కొంచెం లోతుగా చూస్తే ఏదైనా ఒక రూపం, ఒకే దేవుని పటం కానివ్వండి లేదా ఒక ప్రతిమ, అది కొంత శక్తిని ప్రసరించినట్లయితే మీరు ఆ శక్తికి అందుబాటులో ఉండడం కోసం అగ్ని అనేది ఉత్తమమైన మాధ్యమం. మీరు ఇది గమనించవచ్చు, దేవి ఆలయంలోకి వెళ్ళినట్లయితే అక్కడ ఒక నలుగురు మనుషులు ఉన్నారంటే అగ్ని ఉంటుంది, తద్వారా అక్కడున్న వారు ఆమెతో అనుసంధానం అవుతారు. అగ్ని లేకుండా ఆమె మనకు అందుబాటు కాదు అని దీని అర్థం కాదు, కానీ మిమ్మల్ని అందుకు పాత్రులుగా మలిచేందుకు, మీరు అందుబాటులో ఉండేలా చేసేందుకు ఈ విధంగా చేయడం అంటే, ఒకవేళ చూడండి మీరిది పంచభూతాల పరంగా చూస్తే, మీరు మరొకరిలో ఉన్న నీటితో గాని లేదా భూమితో గాని ఒకటి కాలేరు మీరు. కాని ప్రజల మధ్య అగ్ని పుట్టిస్తే వారిలో ఐక్యభావం కలుగుతుంది. ఈ ప్రక్రియ అంతా మిమ్మల్ని ఆ పార్శ్వంతో అనుసంధానం చేయడం కోసమే. అందుకని మనం ప్రతిమ చుట్టూ తిప్పిన ఆరతిలో ఆ విగ్రహానికి సంబంధించిన కాంతి పుంజం ఉంటుంది. నిజానికి అది ఆరతిలో ఉన్నది కాదు, దాని చుట్టూ ఉన్న ఆకాశం లాంటి తత్వాన్ని పొందుతుంది. అందుకని మీరు ఆరతి చూపించినప్పుడు మీరు ఆ నిప్పులో చెయ్యి పెట్టకూడదు, దాని చుట్టూ ఉన్న ఆకాశాన్ని తాకి కళ్లకు అద్దుకోవాలి. లేదా మీ తలపై అద్దుకోవడమో మీ హృదయానికి అద్దుకోవడమో చేయవచ్చు. యూ వాంట్ టు టేక్ ద ఆకాశ్ అండ్ యూ వాంట్ టు బెనిఫిట్ ఫ్రమ్ దట్. మీరు ఆ ఆకాశ తత్వం నుండి ప్రయోజనం పొందాలన్నది మీ ఉద్దేశం. దివ్యత్వానికి సంబంధించిన ఏదో ఒక అంశాన్ని మీరు మీ ప్రయోజనం కోసం స్వీకరించాలనుకుంటున్నారు, దాన్ని పొంది మీలో ఒక భాగం చేసుకోవాలనుకుంటున్నారు. ఈ దిశగా చేసే ప్రయత్నమే హారతి ప్రక్రియ. ఇవన్నీ ఒక మనిషికి సహకారాన్ని అందించే ప్రక్రియలు. ఈ విధంగా మెల్లిగా మీ అగ్నిని మీరే సృష్టించుకోవాలి. కానీ అన్నిటికీ మించి యోగ సంప్రదాయంలో ఎన్నో ప్రక్రియలున్నాయి, వాటిల్లో ఎటువంటి అగ్నిని ఉపయోగించరు, ఆ జ్వాలను అంతర్ముఖంగానే సృష్టిస్తారు. ఇదే మీరు పూర్వకాలంలో వినేవారు, యోగులు తపస్సు చేస్తారు అని. తప అనే పదానికి అర్థం వేడి లేదా అగ్ని అని. దానర్థం మీ జ్వాలను మీరే సృష్టించుకుంటూ ఉన్నారని. ఆ అంతర్ముఖమైన అవకాశం అంతలా లేనప్పుడు బయటి సహకారం అవసరమవుతుంది. కానీ అంతర్ముఖమైన అవకాశాలను కల్పించగలిగితే ఇక బాహ్య ప్రక్రియలు అవసరం లేదు. దానికి సంబంధించిన సరళమైన అంశమిది.